తెలంగాణ టీఆర్టీలో ఏ డిస్ట్రిక్ట్స్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్జిటి ఎన్ని ఉన్నాయి, ఎస్సీ ఎన్ని ఉన్నాయని చెప్పేసి అయితే అభ్యర్థులు అయితే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నమాట. సో దాన్ని బట్టి వాళ్ళకు తగినట్టుగా ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చుకోవడానికైతే ఇది మనకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి అయితే ఒక నోటిఫికేషన్లో నేను రిక్రూట్ చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ కూడా మనకు చెప్పలేదు. కాకపోతే కొన్ని డిస్ట్రిక్ట్స్లో వాళ్ళ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో వాళ్ళకి తెలిసి ఉంటుంది అన్నమాట. ఒక ఐడియా ఉంటుంది, వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. అలాంటి డేటాని మనకు న్యూస్ పేపర్లో రిలీజ్ చేస్తున్నారు. మండల్లో అయినా సరే మనకు మండల్లో ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి, ఎక్కడెక్కడ పోస్టులు నోటిఫై చేశారు, ఏ పోస్టులు నోటిఫై చేశారు, ఎన్ని ఫిల్ అయినాయి, ఎన్ని ఫిల్ కాలేదనే డేటా అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది. బట్ ఇవే వేకెన్సీస్ మనకు గవర్నమెంట్కి పంపిస్తారు. ఆ పంపించిన వేకెన్సీస్లో ఎన్నైతే తీసుకుందామని చెప్పేసి గవర్నమెంట్ అయితే అనుకుంటుందో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ని మనకు రిలీజ్ చేస్తారు. సో దీంట్లో కొన్ని ప్రమోషన్స్లో పోవచ్చు, కొన్ని డైరెక్ట్గా వాళ్ళే ఇక్కడ కట్ ఆఫ్ డేట్ ఒకటి నిర్ణయించి ఆ టైం వరకు ఉన్న వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని ఫిల్అప్ చేయొచ్చు, లేదా అందులో కొన్నింటిని తీసుకొని ఫిల్అప్ చేయొచ్చు. అది గవర్నమెంట్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే మనకు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నాయని చెప్పేసి ఈరోజు న్యూస్ పేపర్స్ కటింగ్స్లో అంటే డిస్ట్రిక్ట్ పేపర్స్లో కొన్ని న్యూస్ పేపర్స్లో అయితే రావడం జరిగింది అన్నమాట. దానికి సంబంధించిన డేటా అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకవేళ మీ డిస్ట్రిక్ట్ లేనట్లయితే ఒకసారి మీ డిస్ట్రిక్ట్ పేపర్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఈరోజు వచ్చి ఉండవచ్చు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీకు దాని మీద ఐడియా వస్తుంది. నాకు ఏదైతే డేటా సంపాదించిందో దానికి కొన్ని డిస్ట్రిక్ట్స్ డేటా అయితే నా దగ్గర ఉంది. దానికి సంబంధించిన డేటాని ఇప్పుడు మీకు ప్రజెంట్ చేస్తాను. రైట్, ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది న్యూస్ పేపర్ ఆర్టికల్లో. ఒకసారి చూడండి, ఇందులో దాదాపు 900కి పైగా, ఖమ్మం జిల్లాలో 900కి పైగా వేకెన్సీస్ ఉన్నట్టు గుర్తించారు. దాంట్లో 342 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి, మిగిలిన 550 అలా వచ్చేసి మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయని చెప్పేసి అయితే అంటున్నారు. వీటిలో 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, మిగిలిన 30%ని ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్టు కూడా అనుకుంటున్నారన్నట్టు కూడా ఒక విషయం అయితే ఇందులో తెలియజేయడం జరిగింది. ఇందులో గణితం ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో గణితం వచ్చేసి 74, ఫిజికల్ సైన్స్ 18, బయాలజికల్ సైన్స్ 117, ఇంగ్లీష్ 40, సోషల్ స్టడీస్ వచ్చేసి 178, తెలుగు 48, హిందీ 28, ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఇందులో చూపించడం జరిగింది. అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియం ప్రతిపాదికను భర్తీ చేసేలా ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఖాళీలు లేకుండా పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టే అవకాశం ఉందనే విషయం కూడా ఇందులో ఒక అభిప్రాయాన్ని అయితే వెలిబుచ్చారు. నెక్స్ట్ వచ్చేసి భద్రాద్రి జిల్లాలో 699 ఖాళీలు ఉన్నట్టు నోటిఫై చేశారు. ఇందులో మొత్తం వర్కింగ్ వచ్చేసి 4368 అయితే మొత్తం వేకెన్సీ ఉండి అందులో మనకు 3669 మంది ఉపాధ్యాయులు అక్కడ పనిచేస్తున్నారు, మిగిలిన 699 వేకెన్సీస్ ఉన్నట్టు ఇందులో చూపించారు. కాకపోతే మొత్తం ఎన్నెన్ని ఉన్నాయని చెప్పేసి అయితే డేటా అయితే వీళ్ళు ఇవ్వలేదు భద్రాద్రిలో. మిగిలిన ఖమ్మం వాళ్ళు అయితే కొంచెం డేటా అయితే మనకు అందించడం జరిగింది. ఇది ఖమ్మం మరియు భద్రాద్రి డిస్టిక్కి సంబంధించిన విషయం. నెక్స్ట్ మంచిర్యాల డిస్టిక్. ఇక్కడ చూసారుగా మంచిర్యాల డిస్టిక్లో ఎన్ని మంజూరైనాయి, ఎన్ని వర్కింగ్ ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ప్రతి పోర్షన్ క్లియర్గా నోటిఫై చేశారు. ఒకసారి చూడండి, గ్రేడ్ 2 HM, ఎస్ఏ ఫిజిక్స్, ఎస్ఏ మ్యాథ్స్, ఎస్ఏ ఉర్దూ. ఒకసారి మీరు డేటాను చూడండి, ఒకసారి ఇక్కడ స్క్రోల్ చేస్తాను. మీకు ఏదైతే అవసరం ఉంటుందో నన్ను చెప్పడం కంటే జస్ట్ ఇలా స్క్రోల్ చేస్తే మీకు ఏదైతే అవసరం ఉంటుందో వాటిని మీరు ఎన్ని మంజూరు ఉన్నాయి, వర్కింగ్ ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదే డేటాని మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్లో కూడా ఈరోజు నేను పంపించేస్తాను. మీరు ఒకవేళ కావాలనుకుంటే అక్కడ జాయిన్ అయ్యారనుకోండి, మీకు డైరెక్ట్గా అక్కడ ఇమేజ్లు అయితే దొరికేస్తాయి. రైట్, చూస్తారు కదా, ఇది దీనికి సంబంధించిన మంచిర్యాల డిస్ట్రిక్ట్ సంబంధించిన. ఇందులో ఎస్జిటి తెలుగు మీడియం వచ్చేసి 160 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నట్టు, ఇంగ్లీష్ మీడియం వచ్చేసి 2 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నట్టు చూపించారు. ఇందులో మనకు ఇంగ్లీష్ మీడియం వేకెన్సీస్ ఒక నెక్స్ట్ నోటిఫికేషన్లో పెరిగే అవకాశం అయితే ఉంది. మిగిలిన ఎస్ఏ పోస్టులు కూడా ఒకసారి మనం చూడొచ్చు, ఏ మ్యాథ్స్ అని ఉన్నాయి, ఫిజిక్స్ అనే, బయాలజీ, సోషల్, ఇలా మిగిలిన పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయో కూడా చూపించారు. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఆసిఫాబాద్ జిల్లాలో PSHM పోస్టులు అన్నీ ఉన్నాయి, SAT అని ఉన్నాయి, ఎస్ఏ మ్యాథ్స్, ఎస్ఏ ఫిజిక్స్, ఎస్ఏ బయాలజీ, వర్కింగ్ అన్ని ఖాళీలు అన్నీ. ఒకసారి మీరు చూడండి, మెల్లగా స్క్రోల్ చేస్తాను. ఇది ఎస్ఏ హిందీ, ఉర్దూ, PED తెలుగు, హెల్పీ హిందీ అండ్ PET, DM వొకేషనల్, PHY దీనికి సంబంధించిన పోస్టులు అనమాట. రైట్, నెక్స్ట్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిహెచ్ఎం గ్రేడ్ టూ పాఠశాల ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పోస్టులు ఎస్ఎంఎస్ ఎస్ఎఫ్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ ఒకసారి చూడండి. సబ్స్క్రైబ్ చేస్తున్నాను, మీకు ఏది కావాలో దాన్ని చూసుకోండి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. మొత్తం 338 వేకెన్సీస్ ఉన్నట్టయితే చూపించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో. సరే ఇవే ఉంటాయా పెరుగుతాయా అంటే అందులో మనకు మనకు నోటిఫికేషన్ విడుదల వచ్చేసరికి ఎవరైనా రిటైర్మెంట్ అయినా సరే, లేదు అంటే ఏదైనా ఖాళీలు ఏర్పడినప్పుడు, లేదా కొన్ని కొత్త పోస్టులు ఏమైనా నోటిఫై చేస్తే మనకు దీనికన్నా పెరిగే అవకాశం అయితే ఉంటుంది, లేదంటే దీనికంటే తక్కువగా ఉండే అవకాశమే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ వనపర్తి జిల్లాలో 330 ఉన్నాయని చెప్పేసి అయితే చెప్తున్నారు. అందులో జిహెచ్ఎం గ్రేడ్ టూ వచ్చేసి 2, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం 1, భౌతిక శాస్త్రం 2, ఎస్ఏ హింది 2, తెలుగు పండిట్ 1, పీఈటీ 1, ఎస్జిటి తెలుగు వచ్చేసి 3 మొత్తం. అయితే ఇవి లోకల్ బాడీకి సంబంధించినవి. ప్రభుత్వ పాఠశాలలో 12, జిల్లా పరిషత్ పాఠశాలలో గ్రేడ్ టూ వచ్చేసి 44, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం 51, గణితం 33, గణితం ఉర్దూ వచ్చేసి 1, భౌతిక శాస్త్రం 2, భౌతిక శాస్త్రం ఉర్దూ 1, బయోసైన్స్ 40, బయోసైన్స్ ఉర్దూ 1, ఎస్ఏ సోషల్ 43, ఎస్ఏ తెలుగు పండిట్, హిందీ పండిట్, పీఈడి, ఎస్జిటి తెలుగు వచ్చేసి 48 ఉన్నట్టుగా చూపించారు. అలాగే నెక్స్ట్ పీటీ ఉర్దూ, ఎస్జిటి ఉర్దూ, బియూజిక్ ఇలా 3 మొత్తం ఓవరాల్గా వచ్చేసి మనకు 330 పోస్టులు మనకు వేకెన్సీగా చూపించడం జరిగింది. ఇది వనపర్తి డిస్టిక్కి సంబంధించింది. నెక్స్ట్ భూపాలపల్లి జిల్లా. భూపాలపల్లి జిల్లాలో మనకు 362, ములుగులో 152 పోస్టులు ఉన్నట్టు మనకు లెక్క అయితే తెలియదని చెప్పేసి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. భూపాలపల్లి జిల్లాలో వచ్చేసి ఎన్ని ఇక్కడ చూస్తారు కదా, మనకి ఇక్కడ ఉన్నాయి జీవశాస్త్రమైన ఉన్నాయి, గణితమైన ఉన్నాయి, భౌతిక శాస్త్రమైన ఉన్నాయి, తెలుగు, హిందీ, ఎస్ఏపీడి, పిఎస్హెచ్ఎం, పిఎస్హెచ్ఎం ఉర్దూ మీడియం, తర్వాత ఎస్జిటి ఉర్దూ మీడియం, పీఈటి, ఎస్జిటి తెలుగు మీడియం 138 అని చెప్పేసి, క్రాఫ్ ఇన్స్ట్రక్టర్ 5, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ వచ్చేసి 2 ఖాళీలు ఉన్నాయి, ఎస్ఏ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి కూడా మనం పైన చూస్తున్నాం. స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ మ్యాథ్స్ వచ్చేసి 10, తర్వాత ఫిజికల్ సైన్స్ వచ్చేసి 10, బయాలజీ వచ్చేసి 21, సోషల్ వచ్చేసి 32 విధంగా మనకు చూపించడం జరిగింది. అదే విధంగా ములుగు జిల్లాలో ఏవి ఉన్నాయంటే మొత్తం వీటిలో 152 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి, మొత్తం 24 విభాగాల్లో 1390 పోస్టులు ఉండగా ప్రస్తుతం విద్యాశాఖలో 1116 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రమోషన్ల ద్వారా మరో 279 మంది ఉద్యోగులు 70:30 విధానంలో భర్తీ కానున్నాయి. వీటితో పాటు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాల్సిన 152 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో స్కూల్ అసిస్టెంట్, ఎల్పీ తెలుగు, ఎల్పీ హిందీ, ఎస్జిటి 108, మొత్తం స్కూల్ అసిస్టెంట్లు అన్నీ కలిపేసి 29, క్రాఫ్ ఇన్స్ట్రక్టర్ వచ్చేసి 1 ఉన్నాయి. ఈ విధంగా మనకు దానికి సంబంధించిన యూనివర్సిటీగా మనం చూస్తున్నాం. రైట్, ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో 705, వికారాబాద్ జిల్లాలో 600 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీల వివరాలు ప్రభుత్వానికి అందించిన ఉమ్మడి జిల్లా విద్యాశాఖ. ఉమ్మడి జిల్లాలో మొత్తం రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి అయితే అక్కడ ఇచ్చారన్నమాట. మనకు రిక్రూట్మెంట్ మాత్రం కొత్త జిల్లాల ప్రకారం జరుగుతుంది, అది మా అందరికి తెలిసిన విషయమే అనుకుంటున్నాను. త్వరలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు. ఖాళీలో అత్యధికంగా స్కూల్ అసిస్టెంట్లు ఎక్కువ ఉన్నాయి పోస్టులు, అలాగే ఎస్జిటి తెలుగు ఉన్నాయి, గ్రేడ్ 2 ప్రధాన ఉపాధ్యాయులు కూడా ఉన్నాయని చెప్పేసి అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. ఖాళీకి సంబంధించిన అధికారులు ఇప్పటికే లెక్క తేల్చారు. రంగారెడ్డి జిల్లాలో 705 పోస్టులు ఖాళీగా ఉండగా వికారాబాద్ జిల్లాలో 600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీల వివరాలను ప్రభుత్వానికి సైతం అధికారులు అందజేశారు. ప్రస్తుతం ఉన్న ఖాళీల్లో అధిక శాతం స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి తెలుగు, గ్రేడ్ 2 ప్రధాన ఉపాధ్యాయుల పోస్టులు ఉన్నట్లు విద్యార్థి శాఖ అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీసామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందని చెప్పేసి అయితే ఒక న్యూస్ ఆర్టికల్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇది వరంగల్కి సంబంధించిందండి. వరంగల్లో వచ్చేసి మొత్తం ప్రభుత్వ పాఠశాలలు తర్వాత లోకల్ బాడీ పాఠశాలలో ఎన్ని మంజూరైనాయి, ఎన్ని పనిచేస్తున్నారో, ఎన్ని ఖాళీలు ఉన్నాయి. మొత్తం ఖాళీలు వచ్చేసి 496. ఈ మొత్తం 496 సబ్జెక్టుల వారిగా వివరాలు వెల్లడించిన జిల్లాధికారులని చెప్పేసి అయితే మనం ఒక న్యూస్ ఆర్టికల్ ఇక్కడ చూస్తున్నాము. ఒక్కసారి ఇది మనకు విద్యాశాఖకు నివేదించాం, ప్రభుత్వ ఆమోదమే తరువాయి భర్తీకి చర్యలు ఆనందంలో అభ్యర్థులు అని చెప్పేసి అయితే ఒక న్యూస్ ఆర్టికల్ అయితే మనకు రావడం జరిగింది. నెక్స్ట్ మనకు భూపాలపల్లి వచ్చేసాం కదా, 362, ములుగులో వచ్చేసి 152.
నెక్స్ట్ నెల్లికుదురు అంటే ఇది మహబూబాబాద్ జిల్లా. అది మహబూబాబాద్ జిల్లా వాళ్ళు సబ్జెక్టుల వారీగా ఎన్నెన్ని ఉన్నాయని చెప్పేసి అయితే కూడా ఇక్కడ కూడా మనకు నోటిఫై చేయడం జరిగింది. గ్రేడ్ టూ హెచ్ఎం వచ్చేసి 39, పిఎస్హెచ్ఎం తెలుగు 66, మ్యాథ్స్ ఎస్ఏ 14, ఫిజికల్ సైన్స్ ఎస్ఏ 5, ఎస్ఏ బయాలజీ 45, ఎస్ఏ బయోసైన్స్ ఉర్దూ మీడియం 1, సోషల్ స్టడీస్ 57, తెలుగు ఎస్ఏ 17, హిందీ ఎస్ఏ 7, ఇంగ్లీష్ ఎస్ఏ 19, ఉర్దూ ఎస్ఏ 1, ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చేసి 8, ఎల్పీ తెలుగు 12, ఎల్పీ హిందీ 6, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వచ్చేసి 3, ఎస్జిటి 256, ఉర్దూ ఎస్జిటి 1, ఆర్ట్ టీచర్ 2, క్రాఫ్ట్ టీచర్ 2, క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ వచ్చేసి 8, మొత్తం వచ్చేసి 566. ఇది దానికి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ పెద్దపల్లి జిల్లా. పెద్దపల్లి జిల్లాలో ఎస్ఎంఎస్ ఫిజికల్ సైన్స్ ఎస్ఏ ఏంది, దానికి సంబంధించిన టోటల్ ఒకసారి మనం ఇక్కడ చూడండి. రైట్, మనకు ఎస్జిటి తెలుగు వచ్చేసి 12 ఖాళీగా ఉన్నట్టు చూపించారు పెద్దపల్లి జిల్లాలో. 12 అంటే తక్కువే, బట్ ఓకే, నిన్న మనం రాయకుండా అయితే ఉండలేం కాబట్టి సో రాయాల్సిందే. ఎస్జిటి తెలుగు 12. నెక్స్ట్ ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించిన ఖాళీలు సోషల్ సైన్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి, అలాగే పిఎస్హెచ్ఎం పోస్టులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి అయితే కూడా మనకి ఇక్కడ నోటిఫై చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో ఎన్నెన్ని ఉన్నాయి, జిహెచ్ఎం పోస్టులు ఉన్నాయి ఎస్ఏ ఒకసారి మనం చూద్దాం. జిహెచ్ఎం 50, ఎస్ఏ గణితం 31, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 12, ఎస్ఏ బయాలజికల్ సైన్స్ 35, ఎస్ఏ సోషల్ స్టడీస్ వచ్చేసి 57, ఎస్ఏ ఇంగ్లీష్ వచ్చేసి 21, ఎస్ఏ తెలుగు 23, ఎస్ఏ హిందీ 17, ఎస్ఏ ఉర్దూ 2, ఎస్ఏ పీడీ 7, ఎల్పీ లాంగ్వేజ్ 12, తెలుగు వచ్చేసి 10, ఎస్పీ హిందీ వచ్చేసి 10, ఎల్పీ ఉర్దూ వచ్చేసి 0, పీఈటీ వచ్చేసి 7, ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం వచ్చేసి 49, ఎస్జిటి వచ్చేసి 123, సిఎల్ వచ్చేసి 17, డిఎం వచ్చేసి 9. ఇవి మొత్తం ఖాళీలు అన్నమాట. రైట్, జగిత్యాల జిల్లాలో ఒకసారి చూడండి. ఇది జగిత్యాల జిల్లాలో. నెక్స్ట్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులు వచ్చేసి 266 అని చెప్పేసి ఎస్జిటి తెలుగు మీడియం 125, ఉర్దూ మీడియం 2, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 5, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ 1, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ 13, అసిస్టెంట్ సోషల్ వచ్చేసి 22, అసిస్టెంట్ గ్రేడ్ 1 తెలుగు వచ్చేసి 11, స్కూల్ అసిస్టెంట్ గ్రేడ్ 1 హిందీ వచ్చేసి 6, స్కూల్ అసిస్టెంట్ ఆంగ్లం వచ్చేసి 11, పీటీ 2, తెలుగు పండిట్ గ్రేడ్ 2 4, హిందీ పండిట్ గ్రేడ్ 2 6. ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్లు అయితే డాష్ పెట్టారు, ఇన్ని లేవని అనుకుంటాను. చూద్దాం మొత్తంగా 266 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మనకు చూపించే అవకాశం అయితే ఉంది. ఇవి మనకు ప్రమోషన్ని ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటిని మినహాయించి మిగిలిన పోస్టులు అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మనకు బీఎడ్ డిఎడ్ అభ్యర్థులు కూడా ఎంతమంది ఉన్నారని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 25,000 పైగానే ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో కేటగిరీ ఎస్జిటీలో 203, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన మ్యాథ్స్ వచ్చేసి 3, ఫిజిక్స్ 6, బయోసైన్స్ 10, సోషల్ 22, తెలుగు 4, హిందీ 4, ఇంగ్లీష్ 7, ఉర్దూ 1, ఫిజికల్ ఎడ్యుకేషన్ 2, భాషా పండిట్ వచ్చేసి 9, తెలుగుకు సంబంధించిన 9, హిందీ వచ్చేసి 3, ఉర్దూ 2, మరాఠీ 2, పీఈటీలు 2, ఇతరాలు 18, మొత్తం కలిపి 298. అయితే ఇంతకుముందు ఇక్కడ చూడవచ్చు మనం, ఇంతకుముందు ఏజెన్సీ ఏరియాల్లో ఓన్లీ ఏజెన్సీలో ఉన్న వాళ్ళకే అవకాశం ఇచ్చేవారు, కానీ ఇప్పుడు మాత్రం 50% ఏజెన్సీ వాళ్లకు, మిగిలిన 50% వచ్చేసి జనరల్ అభ్యర్థులకు కూడా మనకు అవకాశం ఇస్తున్నారు. దీనివల్ల ఏజెన్సీల్లో మిగిలిన అభ్యర్థులు కూడా పోటీ పడే అవకాశం పెరుగుతుంది. దీనివల్ల వాళ్ళు పోటీ పడే పోస్టుల సంఖ్య కూడా పెరుగుతుంది. దానికి సంబంధించిన ఇది ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ పోస్టులు ఎక్కువ కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫో ఇదన్నమాట. సో ఇదండి దీనికి సంబంధించిన కంప్లీట్గా నా దగ్గర ఉన్న డేటా వచ్చేసి. మిగిలిన కొన్ని డిస్ట్రిక్ట్స్ కూడా నేను గ్యాదర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఏవేవి మిస్ అయినాయో దానికి సంబంధించిన డేటా రిట్రీవ్ చేయడానికి ట్రై చేసి మీకు అందజేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.